హాయ్, వెల్కమ్ టు పానిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ టీమ్ ఈరోజు ఈ వీడియో నుంచి ప్రతి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్. నార్మల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తాం? జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కానీ ఆర్ ఏ ప్లస్ ఐబి, ఈ మోడల్లో డినోట్ చేస్తాం, అవునా? ఇప్పుడు ఏమైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుందాం, జెడ్ వన్ ఈక్వల్స్ టు ఏ కమా బి, జెడ్ టూ ఈక్వల్స్ టు సి కమా డి. దెన్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి కమా బి ప్లస్ డి. జెడ్ వన్ మైనస్ జెడ్ టూ ఈక్వల్స్ టు ఏ మైనస్ సి కమా బి మైనస్ డి. జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ ఏమవుతుంది? ఏసీ మైనస్ బీడి కమా ఏడి ప్లస్ బీసీ. జెడ్ వన్ బై జెడ్ టూ అంటే ఏసీ ప్లస్ బీడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కమా బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఉంటే దాని మాడ్యులస్ కనుక్కోమంటే మాడ్యులస్ మాడ్ జెడ్ ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దాన్ని ఆర్తో కూడా డినోట్ చేస్తారు. తర్వాత ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ వన్ అవుతుంది, మా చాలా ప్రాబ్లమ్స్లో ఇది యూజ్ అవుతుంది మీకు. ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి అని ఉంటే దాని కాంజుగేట్ ఎలా అవుతుంది అంటే జెడ్ బార్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది కాంజుగేట్కి, ఓకేనా? నెక్స్ట్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఆర్ని యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటారు. యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ దేన్ని అంటారు? కాస్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్ కమా సైన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఆర్. తర్వాత ఇది టూ మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ మా, ఫైన్ ది పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. దానికి ఫార్ములా వచ్చి ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. తర్వాత ఫైన్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దానికి ఫార్ములా రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై టూ ప్లస్ ఐ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై టూ, ఓకేనా? నెక్స్ట్ సిస్ థీటా వన్ ఇంటూ సిస్ థీటా టూ ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ థీటా వన్ ప్లస్ థీటా టూ. ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది, అదే సిస్ థీటా వన్ బై సిస్ థీటా టూ అంటే సిస్ ఆఫ్ థీటా వన్ మైనస్ థీటా టూ, ఓకేనా? నెక్స్ట్ టాన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఎక్స్, ఓకేనమ్మా? నెక్స్ట్ డిమోవిస్ థీరం, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. డిమోవిస్ థీరం మీకు తెలుసు కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఏదైనా జెడ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ సిస్ థీటా నాట్ ఉంటే ఎంత్ రూట్ ఆఫ్ జెడ్ నాట్ ఏమవుతుంది? ఏకే ఈక్వల్స్ టు ఆర్ నాట్ టు ద పవర్ ఆఫ్ వన్ బై ఎన్ సిస్ ఆఫ్ టూ కే పై ప్లస్ థీటా నాట్ బై ఎన్, వేర్ కే ఈక్వల్స్ టు జీరో వన్ టూ అండ్ సో ఆన్ ఎన్ మైనస్ వన్. నెక్స్ట్ ఎంత్ రూట్ ఆఫ్ యూనిటీ ఏంటి? సిస్ ఆఫ్ టూ కే పై బై ఎన్ అంటే ఇక్కడ కే వాల్యూస్ జీరో నుంచి ఎన్ మైనస్ వన్ దాకా ఉంటుంది, అదే కే ప్లేస్లో వన్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అది ఒమేగా వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఒమేగా ఈక్వల్స్ టు కాస్ టూ పై బై ఎన్ ప్లస్ ఐ సైన్ టూ పై బై ఎన్. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్. ఒమేగాకి వాల్యూ ఒమేగా స్క్వేర్కి వాల్యూస్ చూడండి, ఒమేగా అంటే మైనస్ వన్ ప్లస్ ఐ రూట్ త్రీ బై టూ, ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ వన్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ. తర్వాత ఈ రెండు చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది మ్యామ్ మీకు, వన్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో, ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు వన్. నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈక్వల్స్ టు వన్ బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఒకవేళ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఉంటే ఇది ఇక్కడికి చేంజ్ అవుతుంది, అప్పుడేమవుతుంది? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్స్ టు వన్ బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఓకేనా? ఇలా సాల్వేషన్ చేసేటప్పుడు ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ గుర్తుందా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వన్. నెక్స్ట్ ఇదే ఫార్ములా అమ్మా, ఇక్కడ ఏ బీలు ఏవైనా ఉన్నాయి, సిస్ థీటా ఇంటూ సిస్ ఆల్ఫా సిస్ ఫై అంటే సిస్ ఆఫ్ థీటా ప్లస్ ఫైవ్. డిమోవిస్ థీరంలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవేమో. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా డినోట్ చేస్తాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో, హైయెస్ట్ పవర్ అనేది టూ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఈక్వల్స్ టు జీరో ఉంటే ఈక్వేషన్ మా, ఈక్వల్స్ టు జీరో లేకపోతే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు, ఓకేనా? ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఈక్వల్స్ టు జీరో ఉంటే ఈక్వేషన్, అది లేకపోతే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమంటే దానికి ఫార్ములా ఏంటి? మైనస్ బి ప్లస్ ఓ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. దీంట్లో బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని డిస్క్రిమినెంట్ అంటారు, దాన్ని డెల్టాతో డినోట్ చేస్తారు. డెల్టా ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏమంటారు? డిస్క్రిమినెంట్. ఇప్పుడు ఆల్ఫాబీటా అనేవి రూట్స్ అయితే డెల్టా ఈక్వల్స్ టు జీరో అయితే ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా దట్ ఈక్వల్స్ టు మైనస్ బీ బై టూ ఏ. ఎలా అయింది ఇది? బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో అయిపోయిందా, అప్పుడు మైనస్ బీ బై టూ ఏ మిగులుతుంది కదా, సో ఆల్ఫా ఈక్వల్స్ టు బీటా దట్ ఈక్వల్స్ టు మైనస్ బీ బై టూ ఏ. ఒకవేళ డెల్టా గ్రేటర్ దాన్ జీరో అయితే ఆల్ఫా బీటా అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. డెల్టా లెస్ దాన్ జీరో అయితే
ఆల్ఫా అండ్ బీటా ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ అంటే తెలుసు కదా, ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అవుతుంది. నాన్ రియల్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఎలా ఉంటాయి, మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ అలా ఉంటాయి, ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ ఏవైనా రెండు రూట్స్ ఆల్ఫా బీటా అన్నారు, అప్పుడు ఈక్వేషన్ కనుక్కోమంటే దానికి ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు జీరో. ఇది మర్చిపోద్దండి, ఆల్ఫా బీటా అనే రూట్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ. ఏబిసి అనేవి రేషనల్ నంబర్స్ అయితే, ఇందాక మనం చూసామే ఇది రియల్ నంబర్స్ అయితే, ఇప్పుడు ఇవి ఏబిసి అనేవి రియల్ నంబర్స్ అయితే, ఇక్కడ ఏబిసి అనేవి రేషనల్ నంబర్స్ అయితే ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా కమా బీటా ఆర్ ఈక్వల్ రేషనల్ నంబర్స్. ఎప్పుడు డెల్టా ఈక్వల్స్ టు జీరో అయితే ఆల్ఫా బీటా అనేవి ఈక్వల్ రేషనల్ నంబర్స్ అవుతాయి. ఒకవేళ డెల్టా ఇస్ ద స్క్వేర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్, నాన్ జీరో రేషనల్ నంబర్, డెల్టా ఇస్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎ నాన్ జీరో రేషనల్ నంబర్ అయితే ఆల్ఫా బీటా అనేవి డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకేనమ్మా, ఇవి టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. డెల్టా ఈక్వల్స్ టు జీరో అయితే ఆల్ఫా బీటా అనేవి ఈక్వల్ రేషనల్ నంబర్స్. డెల్టా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఎ నాన్ జీరో రేషనల్ నంబర్ అయితే ఆల్ఫా బీటా అనేవి డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్. అదే డెల్టా గ్రేటర్ దాన్ జీరో కానీ డెల్టా ఈజ్ నాట్ ది స్క్వేర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అయితే ఆల్ఫా బీటా అనేవి కాంజుగేట్ సెట్స్. ఓకేనా, ఓకేనా, అర్థమైందా ఈ మూడు పాయింట్స్? డెల్టా ఈక్వల్స్ టు జీరో అయితే ఆల్ఫా బీటా అనేవి ఈక్వల్ రేషనల్ నంబర్స్. డెల్టా ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అయితే ఆల్ఫా బీటా అనేవి డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్. డెల్టా గ్రేటర్ దాన్ జీరో అండ్ డెల్టా ఈజ్ నాట్ ది స్క్వేర్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అయితే ఆల్ఫా బీటా అనేవి కాంజుగేట్ సెట్స్. కాంజుగేట్ అంటే తెలుసు కదా, ఇందాక చెప్పా ప్లస్ ఓ మైనస్ ఉంటాయి సెట్స్. సెట్స్ తెలుసు కదా, రూట్ టూ రూట్ త్రీ అలాంటివన్నీ సెట్స్. అంటే రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ, రూట్ అంటే రూటే కాదు క్యూబ్ రూట్ కానీ, ఏదైనా సరే రూట్ ఉంటే క్యూత్ రూట్ కానీ రూట్ ఆఫ్ కానీ ఎలా ఉన్నా సరే దాని వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ కనుక్కోలేకపోతే అవి సెట్స్ కిందకు వస్తాయి. ఇక్కడ కాంజుగేట్స్ అంటే, కాంజుగేట్ సెట్స్ అంటే ప్లస్ ఓ మైనస్ రూట్ టూ అలా అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో అని. ఆల్ఫా బీటా అనేవి రూట్స్, ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా అయితే ఫర్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్. ఎప్పుడు ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి ఏకి ఆపోజిట్ సైన్ ఉంటుంది. దీంట్లో ఏముంది కదా, ఏకి ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్ సైన్ ఉంటుంది. అదే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఏకి సేమ్ సైన్ ఉంటుంది. ఇవి కూడా మీకు టూ మార్క్స్ ప్రాబ్లమ్స్లో, ఫోర్ మార్క్స్ ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ అవుతుందమ్మా. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో అయితే ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అయితే, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఏకి ఆపోజిట్ సైన్ ఉంటుంది. ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా ఉన్నప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఏకి సేమ్ సైన్ ఉంటుంది. నెక్స్ట్ ఏ లెస్ దాన్ జీరో ఇలా ఉంటే ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యాస్ మ్యాక్సిమమ్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై టూ ఏ అండ్ ద మ్యాక్సిమమ్ వాల్యూ ఇస్ గివెన్ బై ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏ. ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే ద ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమమ్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి బై టూ ఏ అండ్ ద మినిమమ్ వాల్యూ ఇస్ గివెన్ బై ఫోర్ ఏసి మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏ. రెండు గమనించారా, లెస్ దాన్ జీరో అయితే మ్యాక్సిమమ్ వాల్యూ అట్ ఎక్స్ మ్యాక్సిమమ్ వాల్యూ ఇస్ దిస్. ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే మినిమం వాల్యూ ఉంటుంది, ఆ మినిమం వాల్యూ వచ్చి ఇక్కడ రెండు ఒకటేమా, మైనస్ బి బై టూ ఏ అనే ఫోర్ ఏసీ మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఏనే. ఇక్కడ ఏ లెస్ దాన్ జీరో అయితే మ్యాక్సిమం వాల్యూ, ఏ గ్రేటర్ దాన్ జీరో అయితే మినిమం వాల్యూ, ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వన్ ఎక్స్ ప్లస్ సి వన్ ఈక్వల్స్ టు జీరో అండ్ ఏ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి టూ ఎక్స్ ప్లస్ సి టూ ఈక్వల్స్ టు జీరో టు హ్యావ్ ఎ కామన్ రూట్. ఏంటి కామన్ రూట్ ఉండాలంటే కండిషన్ ఏంటి, సి వన్ ఏ టూ మైనస్ సి టూ ఏ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ ఇంటూ బి వన్ సి టూ మైనస్ బి టూ సి వన్. ఇలా రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటే దానికి కామన్ రూట్ ఉండాలంటే
condition enti c1a2 minus c2a1 whole square equals to a1b2 minus a2b1 into b1c2 minus b2c1. ఇవి మా ఫస్ట్ 3 చాప్టర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ చాప్టర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.